బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పిలుపు మేరకు మహేశ్వరం ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి ఆధ్వర్యంలో ఎల్ఆర్ఎస్ పథకాన్ని ఉచితంగా అమలు చేయాలని డిమాండ్ చేస్తూ బడంపేట్ కొత్త మున్సిపల్ కార్యాలయం ముందు ధర్నాకు దిగారు. ఎల్ఆర్ఎస్ పేరుతో 25 లక్షల కుటుంబాలపై ఆర్థిక భారం మోపి 20,000 కోట్ల రూపాయల దోపిడీకి యత్నిస్తున్నారని ఉచితంగా ఎల్ఆర్ఎస్ చేసే వరకు ఆందోళన కొనసాగిస్తామని సబితా హెచ్చరించారు. కార్పొరేటర్స్, బీఆర్ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. అసలు కేసీఆర్ దోసుకుంటున్నారు, దాచుకుంటున్నారు అని మాట్లాడారు. మరి ఇప్పుడు ఈ రోజు దోసుకుంటున్నారు, మరి ఇప్పుడున్న ముఖ్యమంత్రి, మరి ఇప్పుడున్న ప్రభుత్వమా? కాబట్టి అప్పుడో మాట ఇప్పుడో మాట కాదు, మాటలో నిలబడి ప్రజలను మోసం చేయకుండా చేయాలి. కాబట్టి మీరిచ్చిన మాట ప్రకారమే ఈ ప్లాట్లన్నీ కూడా ఫ్రీగా రెగ్యులరైజ్ చేయాలని మన పార్టీ తరఫున డిమాండ్ చేస్తా ఉన్నాం. ఎక్కడైనా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం, భయపడమాకండి. నిన్న మొన్న ఇప్పటికీ కట్టడానికి మంచిది కాదని మేము గతంలో కూడా చెప్పాం. ఇంకా 2-3 సంవత్సరాల తర్వాత ఇంకెట్లా ఉంటాం, ఒకసారి ఆలోచిస్తేనే భయాందోళనగా ఉంది. ఈ భారాన్ని భరించలేక ఒక అర్థం తీసుకుని ఒక కంప్యూటర్కి వచ్చారు. ఎన్నికలు ఎప్పుడు వస్తాయా, దీన్ని ఎప్పుడు పడుతామా, ఇదెవరు ఆందోళన పడమాకండి అని చెప్పి. Please like and share, subscribe to BCN Telugu News. Please like, share and subscribe to BCN Telugu News.